హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి న్యూస్. ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఒకప్పుడు వామపక్షాలకు, ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న ఖమ్మంలో ఇప్పుడు తెరాస బాగా వేయాలని చూస్తోంది. ఇక ఎన్నికలు ఆపద్ధర్మ మంత్రి, తెరాస సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావులకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఆయన కూడా ప్రజల వద్ద ఇదే విషయాన్ని చెప్పుకుంటున్నాడు. ఖమ్మంతో పాటు సత్తుపల్లిలో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఒకప్పుడు ఖమ్మంలో కాలు మోపేందుకు కూడా చోటు దొరకని చోట టీఆర్ఎస్ ప్రధాన పోటీదారుగా మారింది. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈసారి అజయ్ కుమార్ టీఆర్ఎస్ నుంచి ఖమ్మం అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మహాకూటమి అత్యంత వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఆర్థిక అంగబలాల విషయంలో అజయ్తో పోటీ పడే నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇద్దరు నేతలు ఎత్తులు పైఎత్తులతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు వండుతున్నారు. ఎవరికి వారు అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార వ్యతిరేకత అజయ్కు ఇబ్బందికరంగా మారింది. కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి రావడం నామాకు ప్లస్ గా మారింది. పాలేరులో టీఆర్ఎస్ కాంగ్రెస్ వార్ కొనసాగుతోంది. పాలేరు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో నిలిచారు. గతంలో పాలేరు శాసనసభ్యుడిగా గెలుపొందిన రామరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. పాలేరును గెలిచి తీరాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ పాలేరు నుంచి తమ అభ్యర్థిగా గంధాల ఉపేందర్రెడ్డిని ఎన్నికల బరిలో దించింది. మహాకూటమి మద్దతుతో పాటు పాలేరులో సాంప్రదాయంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు తన విజయానికి దోహదపడుతుందని ఉపేందర్రెడ్డి ధీమాగా ఉన్నారు. మదిర ఎస్సీ నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ కొనసాగుతోంది. మదిరలో టీఆర్ఎస్ నుంచి లింగాల కమల్రాజ్, కాంగ్రెస్ నుంచి మల్లు బట్టి విక్రమార్క, బీఎల్ఎఫ్ నుంచి కోట రాంబాబు ఎన్నికల బరిలో నిలిచారు. మదిరలో ఇప్పటికే 2 సార్లు గెలుపొందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు బట్టి విక్రమార్క 3వ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలో దిగిన లింగాల కమల్రాజు గతంలో జరిగిన 2 ఎన్నికల్లో మదిరలో పోటీ చేసి బట్టి విక్రమార్కపై ఓడిపోయారు. వైరా ఎస్టీ నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన బాణోతు మదన్ లాల్ ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మహాకూటమి తరపున సిపిఐ నుంచి బాణోతు విజయ పోటీ చేస్తున్నారు. వైరాలో బీజేపీ నుంచి సినీ నటి రేష్మాబాయ్, సిపిఎం నుంచి బూక్యా వీరభద్రం పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ లో ఉన్న అంతర్గత విభేదాలు తమకు కలిసి వస్తాయని సిపిఐ భావిస్తోంది. సత్తుపల్లి రాజకీయం కూడా రసవత్తరంగా సాగుతోంది. సత్తుపల్లిలో ఇప్పటికే 2 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సెండ్ర వెంకట వీరయ్య 3వ సారి ఎన్నికల బరిలో నిలిచారు. సత్తుపల్లి నుంచి హ్యాట్రిక్ సాధిస్తారని వెంకట వీరయ్య ధీమాగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ ఖమ్మంలో సత్తుపల్లి కూడా ఉంది. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి సెండ్ర వెంకట వీరయ్యను ఓడించేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సత్తుపల్లిలో పిడమర్తి రవిని గెలిపించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు వడ్డుతోంది. కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన నియోజకవర్గాల్లో సత్తుపల్లి కూడా ఒకటి. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు కుమారుడు, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, ఆయన సోదరుడు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, పిడమర్తి రవి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇంతమంది నేతలంతా ఒకవైపు సండ్ర వెంకట వీరయ్య ఒక్కడే ఒకవైపు నిలబడి పోరాటం చేస్తున్నారు. ప్రజల సానుభూతి సండ్ర వైపే ఉంది. మొత్తంగా ఇంకెక్కడ ఎక్కువ స్థానాల్లో కూటమిదే విజయమని తెలుస్తోంది. సో ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా టీఎఫ్సీ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.